పసి పిల్లలను పని పిల్లలుగా మార్చి వేధింపులకు పాల్పడుతున్న దారుణం యాదగిరిగుట్ట పట్టణంలో వెలుగుచూసింది. కంసాని కళ్యాణి అనే మహిళ ఎక్కడి నుంచో ఓ చిన్న అమ్మాయిని ఇంట్లో పనిచేసేందుకు తీసుకొచ్చింది. చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఇష్టారీతన కొడుతోంది, తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు. చిన్నారి ఏడుపు ఆవేదన గమనించిన స్థానికులు ఈ దారుణంపై ఐసీడీఎస్ అధికారులకు, షీటీమ్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వర్గాల ఎంట్రీతో బాలికకు వెట్టి నుంచి విముక్తి కలిగింది. తండాల నుంచి పిల్లల్ని తెచ్చి ఇక్కడ పనికి పెడుతున్నది ఎవరు, కావాల్సిన వాళ్లకు పిల్లల్ని అమ్ముతున్నది ఎవరు అన్నది కూడా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, ఈ కళ్యాణి అనే మహిళ ఆ చిన్నపిల్లని ఎన్ని రోజులుగా పని చేయించుకుంటోంది చిన్నపిల్లతో? గత సంవత్సర కాలంగా కళ్యాణికి ఒక కూతురు ఉంది. అంతకుముందు నుంచి ఒక పాపని మొదట రిలేషన్స్ కూతురుగా పరిచయం చేసింది చుట్టుపక్కల వాళ్లకు. అనంతరం ఆ అమ్మాయిని పని మనిషిగా చేస్తూ ఇంట్లో పని మనిషి వంట పాత్రలు క్లీన్ చేపించడం, ఇల్లు క్లీన్ చేపించడం, అదేవిధంగా సరైన టైంలో భోజనం పెట్టకుండా వేధించడం, చేతులు కాళ్ళ మీద వాతలు పెట్టడం లాంటివి చేస్తున్నట్టు స్థానికులు కాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఆ వేధింపులు ఎక్కువ కావడంతో ఆ పాప అరుపులు కేకలు విన్న స్థానికులు పోలీసులకు, ఐసీడీఎస్ చైల్డ్ లైన్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మూకుమ్మడిగా దాడి చేసిన అధికారులు పాపని రెస్క్యూ చేశారు. అదేవిధంగా పాపని వేధింపులకు ఏ విధంగా గురి చేస్తుంది, ఎంతకాలం నుంచి వేధింపులకు కళ్యాణి పాల్పడుతుంది అనేది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అదేవిధంగా కళ్యాణి కూతురుకి, అదేవిధంగా ఈ పాపకి ఒకే వయసు ఉంది. అయినప్పటికీ కూడా కూతురికి ఒక రకంగా పని మనిషి లాగా ఒక పాపం తీసుకొచ్చి ఈ రకంగా చేస్తుండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు, కేసు నమోదు చేస్తున్నారు. దీని మీద యాదాద్రి ఏసీపీ కూడా ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. కళ్యాణిని, అదేవిధంగా ఆమె భర్తని ఓ యాదాద్రి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విషయం గత కొంతకాలంగా యాదగిరిగుట్టలో ఈ బ్రోతల్ హౌస్ లకు సంబంధించి కూడా రైడింగ్ జరుగుతున్నాయి. అప్పట్లో కొంతమందిని కూడా రెస్క్యూ చేశారు, చిన్నపిల్లలను కూడా రెస్క్యూ చేశారు. అదే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంది, అసలు వీళ్ళకు అమ్మాయిలని పాపలను సరఫరా చేస్తున్న ముఠా ఎవరన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మొత్తంగా చూస్తుంటే దీని వెనక పెద్ద తతంగం ముఠా ఉన్నట్టు కూడా పోలీసులు ప్రారంభిక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు పోలీసులు. రైట్ అశోక్.